ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేను సుహాసిని. నాటుకోళ్ల పెంపక కేంద్రంలో కోళ్లపై కుక్కలు దాడి, సుమారు 800 కోళ్లు మృతి. ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని ఆశిస్తున్న కోళ్ల పెంపక కేంద్రం యజమాని మోహన్. కోళ్ల పెంపకం కేంద్రంలో కుక్కలు దాడి చేసి 800 నాటుకోళ్లు మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, పొదిలి పట్టణంలోని దరిసి రోడ్లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ కోళ్ల పెంపకంపై శనివారం అర్ధరాత్రి కుక్కల గుంపు పౌల్ట్రీలో చొరపడి నాటుకోళ్లపై దాడి చేయడంతో 800 పైగా నాటుకోళ్లు మృతి చెందాయి. కోళ్ల యజమాని తోట మోహన్ కథనం మేరకు, ఇటీవలే 4 నెలల క్రితం పౌల్ట్రీ ప్రారంభించామని, ఇంకొక వారం 10 రోజుల్లో కోళ్లు అమ్మకానికి వస్తాయని, ఇంతలోనే ఇటువంటి సంఘటన జరగడంతో తీవ్రంగా నష్టపోయానన్నాడు. నాటుకోళ్లకు మార్కెట్ బాగా ఉందని, దాదాపు 3 లక్షల మేర నష్టపోయినట్లు బాధితుడు తెలియజేశాడు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి నన్ను ఆదుకోవాలని, నాకు చేయూతను ఇవ్వాలని బాధితుడు విజ్ఞప్తి చేస్తున్నాడు.